अदे आनंद गारिडिया प्रजेंटे सक्सेस गुण अलग फौशन गोपाल कृष्ण फौशन द्वारा पेद कलाकार आयन तो प्रोग्रम जो आये आंध्र प्रदेश नाटक अकाडमी चेरबू కొన్ని కోట్ల రూపాయలు పద్యనాటకానికి కళాకారులకైన ఆ రోజున ఉన్న అతి తక్కువ సంబంధం ఆయన ఎలాంటి మళ్ళీ పద్యనాటకం నిలవాలి అంటే ఎలాంటి ఆయన మళ్ళీ అధ్యక్షులు కావాలి ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అప్పుడే చెప్పేశాను. దాంతోపాటు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ మళ్ళీ ఒకే ఇంకొక నందియో లేకపోతే ఇప్పుడు ఓర్గల్లు ఆర్చిలో మధ్యలో ఒక నింది పెట్టో రెండు స్టేట్ గవర్నమెంట్స్ కలిసి ఉండే దగ్గర ఈ కళాకారులను ప్రోత్సహించడం కోసం ఈ అవార్డులు మళ్ళీ రెండు కూడా నమస్తే. స్వర్ణకరకరాత రహిత ఆత్మీయులు, నాకు ఇన్ని సంవత్సరాల యొక్క నన్ను మరి ఎక్కడెక్కడ పోయి తీసి గురువుని చేసినటువంటి మా ఆత్మీయ శత్రువులు, ఆయనకి పారాయణం నేను ప్రదేశంలో పెద్దవాడిగా చేయలేను కానీ ఈ రకంగా నాకు రుణం తీర్చుకునేటువంటి అవకాశం కలిగించిన మా ఆనంద్ గారిని వారి స్పందన తెలియజేయమని కోరుతాను. ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. పూర్వం శ్రీకృష్ణదేవరాయలు వారు సంస్కృత ఆంధ్రాలలో ఏకకాలంలో పద్యం చెప్తే అలసాని పెద్దల గారికి గండపెండేరం తొరిగారని చెప్పి పూత మెరుగులు పద్యం మీ అందరూ వినుంటారు. ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు కంటే మా గుమ్మడి గోపాలకృష్ణ గారు గొప్ప. ఎందుకంటే రెండు సార్లు ప్రౌఢ దేవరాయలు వేషం వేస్తే నాకు స్వర్ణ కంగళం జరిగారు. తెలుగు భాష పట్ల మక్కువ కలిగించినటువంటి ముందుగా మా అమ్మగారు సత్యభామ, నాన్నగారు శివరామకృష్ణ శర్మ గారు, నా తోబుట్టువులు సుధాకర్ గిరిజ, గత 39 సంవత్సరాలుగా నాతో జీవితం గడుపుతూ ఇద్దరు పిల్లలు అనూష అరుణని అందించినటువంటి మా ఆవిడ శాంతి, ఈ నిరంతర ప్రయాణంలో తోడుగా ఉండి ఈ రోజు ఇక్కడ దాకా రావడానికి గురు కటాక్షం ఉండాలి, కొంచెం 4 ఆంగ్ల ముక్కలు మాట్లాడడానికి మా ఇంగువ రాఘవరావు గారు, తెలుగు భాష పట్ల మక్కువ ఏర్పడడానికి మా తంగిరాల జయలక్ష్మి గారు, అసలు సంస్కృతి వేదిక నెక్కి మాట్లాడటం, ఒక నాటకం పట్ల అభిరుచిని ఆసక్తిని కలిగించినటువంటి మా ఆంధ్ర జాతీయ కళాశాల అధ్యాపకులు జంజాల రాధాకృష్ణ గారు, నాకు పక్కన కుడి భుజము ఎడ భుజం లాగా నిలబడి అనేక సకాలుగా సహకరించినటువంటి మా బుద్ధప్రసాద్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు నేను ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడితే బాగుంటుందో దానికి చేసినటువంటి మా చెన్నయ్య గారు కానివ్వండి, మహా అద్భుతమైన కార్యక్రమాలు చేయడంలో నిర్వహణకు పక్కన నిలబడినటువంటి సోదరుడు సతీష్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఇచ్చినటువంటిది సిలికానాంధ్ర జగమంత కుటుంబం తరఫున సవినయంగా చేతికి వేసుకున్నారని మనవి చేస్తున్నాను. కాని ఏ ఒక్కరూ విశ్వవిద్యాలయ స్థాపన అనేటువంటిది చేయలేదు. ఆ అవకాశం భగవంతుడు మాకిచ్చాడు సిలికానాంధ్ర కుటుంబానికి. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో భారతదేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధను జోడించి కొన్ని అద్భుతాలు చేయబోతున్నాం. 67 ఎకరాల విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భారతదేశం వెలుపల కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, కూచిపూడి, భరతనాట్యం, తెలుగు ఇలాంటి వాటిల్లో ఎంఏ ఇస్తున్నటువంటి ఏకైక విశ్వవిద్యాలయం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగానికి సుమారుగా 2 శతాబ్దాల చరిత్ర ఉండే, ప్రవాస ఆంధ్రుల తర్వాతి తరం పిల్లలకి పద్య నాటకాన్ని ఎటువంటి కలుషితం లేకుండా అచ్చ తెలుగు పద్య నాటకాన్ని అమెరికాలో అనేక మంది పిల్లల్ని
గంటల తరబడి తరిఫీదునిచ్చి తరిఫీదు చూసినప్పటికీ నేను ప్రదర్శన చూస్తుంటే ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు కళ్ళు చెమరస్తాయి. అది ఏ నాటకరంగ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అద్భుతాలు వాడి సొంతంగా వాడిని నటించి ఉండొచ్చేమో కానీ అవతల వాళ్ళకి నటన నేర్పాలి. అందులో ముఖ్యంగా ఆంగ్ల యాస తప్ప తెలుగు పదం సరిగ్గా పలకటం రానటువంటి అమెరికా పిల్లలకి 2 వారాల్లో నేర్పి అమ్మలు నాన్నలు ఆయన ఏం అడిగితే అది, ఇందాక మా మూలుగురు వెంకట్రావు గారు చెప్పారు, బంగారు పళ్ళ్యానికైనా గోడ చేరుపు కావాలంటారు. ఈ పద్య నాటకానికి కిరీటాలు ఆభరణాలు ఇవన్నీ కావాలండి, ప్రతిసారి ఏం తెచ్చుకుంటామని చెప్పి మా వెంకట్రావు గారు కొన్నారు. ఎక్కడ పద్య నాటకం వేసినా వచ్చేస్తాయన్నమాట. ఎందుకంటే గుమ్మడి అద్వితీయంగా తర్వాత తరాలకి అందించడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి ఇంతకు ముందు ఎప్పుడూ చరిత్రలో లేదు. గుర్తుండిపోయేటువంటి రోజు సన్మానవరణ చేయించుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి, నేను తెలియపోతే అక్కడ కూర్చుని అటు పక్కనేమో మా బుద్ధప్రసాద్ గారు ఇటు పక్క మూలిపూర్ వెంకట్రావు గారు రవి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ నుంచుంటే అక్కడ కూర్చుంటాం, మీకు అక్కడ బాగుంటుంది కానీ ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయ్యా నేను నాటక వేషం అయితే ఇవన్నీ పక్కన బోనస్ కింద పెట్టి చేసినటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారి పట్ల కోపం ఉన్నప్పటికీ వ్యక్తం చేసుకోలేక ఆ లోపలికి వస్తుంటే ఫోటో మా సతీష్ గారు అనేక మందికి ఫోటోలు పెట్టాం కానీ మా ఫోటోలు ఏనాడు పెట్టుకోలేదు. సతీష్ గారు చాలా అద్భుతంగా చేశారు. మా తోటి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ యాక్సిడెంట్ గురై దైవీయంగా బ్రతికాడు ఆయన. అప్పుడు హాస్పిటల్ కూడా వెళ్ళి కావాల్సినటువంటి సహకారం చేశాను. 10,000 రూపాయలు ఆయనకి అకౌంట్లో ఇస్తున్నాను. అలాగే విజయవాడ నుంచి అనురాధ గారు అని చెప్పేసి ఆవిడ చాలా మంచి ఆర్టిస్టు, ఆవిడకి జ్యోతి గారు చింతనపూడి గారిని 10,000 రూపాయలు ఆల్రెడీ పంపించేశారు ఆవిడ. అలాగే రాఘవయ్య గారు మిర్యాలగూడ కడకమల్లి రామచంద్రరావు గారు, నేను అక్కడ మిర్యాలగూడ వెళ్ళినప్పుడు ఆయన యొక్క స్థితిని గమనించి నేను మాటిచ్చాను, ఆయన కూడా 10,000 పంపిస్తున్నాను. అలా ఒక 5 గోట్లు తీసుకుని వచ్చారు కృష్ణ తొందరగా అమ్మ, వాడు పాపం ఆలస్యమైనందుకు వాళ్ళు ఏం అనుకోవద్దని చెప్తున్నాను కృష్ణ. వాళ్ళ కార్డులు వాళ్ళు నువ్వేమో పేరు తీసుకున్నాం, ఎందుకంటే ఫౌండేషన్లో మనం ఎవరికి ఇచ్చామో వాళ్ళ ఫోన్ నెంబర్లు గారు, రమేష్ గారు, వెంకటరామన్ గారు, కొండయ్య గారు, ఈ 5 గురికి కూడా 5 కోట్లు 50,000 రూపాయలు 1 లక్ష రూపాయలు ఇచ్చి సరిపోతాయి అన్నారు. చాలాప్పుడు మిమ్మల్ని అడుగుతాను కదా సార్ అన్నారు. అలాగే మరి అరవా రామకృష్ణ గారు బీహెచ్ఎల్ నుంచి వెళ్ళిపోయారు ఆయన మా ఫౌండేషన్లో, ఆయన కూడా ఒక అడ్వైజర్గా ఉన్నారు, ఆయన 50,000 ఇచ్చారు. గీతా దేశ్ గారు 50,000 ఇచ్చారు. ఇప్పుడు మా కూచిపట్ల ఆనంద్ గారు మరి 1 లక్ష రూపాయలు. తర్వాత మేము ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అటు కూచిపట్ల ఆనంద్ గారు బుద్ధప్రసాద్ గారు వెళ్ళిపోయారు. సో మరి మీరు మరి వెంకటరావు గారు మా ఆంజనేయులు గారు ఒక చిన్న శాలతో మేను కొద్దిగా
మరొక సెకండ్ సార్.